కిడ్నాప్ అయితే చేసినాం, ఇప్పుడు వానికి ఫోన్ చేసి పైసలు అడుగుదాం. హలో హలో రాజేషా. అవును అవును. నీ భార్యను కిడ్నాప్ చేసాం రా భయ్. మేము అయితే 100,000 రూపాయలు ఇచ్చి తీసుకుపో మర్యాదగా. ఇట్లా అంటాడు 50,000. అరే ఓ 50,000 ఇరా, లేకుంటే మాత్రం చీరుతాం. 50,000 50,000 50 పైసలు అరే వీడేంద్రా 50 పైసలు కుళ్ళవంటాడు. 20,000 నువ్వు ఆగమ్మా, ఇక్కడనే మాలోళ్ళి మాకున్నది, పైసలు ఇవ్వండి ఇస్తలేడు. ఇంకొక మాట, లాస్ట్కి 25,000 కనుక ఇయ్యలేదు అనుకో, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సీరియస్ గా చెప్తాను. 20,000 అరే వీడు 10,000 అడుగు. అడగమంటావా? అడుగు. 10,000 కనుక ఇయ్యలేదు అనుకో, దూరం ఉంటది బిడ్డ. ఇది లాస్ట్ కాల్, మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి. నేను అరే ఏం రా వీడు, పైసలు ఇయ్యాడు కానీ ఇక వచ్చి తీసుకుపోమ్మాను. అరే ఒక పని చేయరా, ఇక నువ్వు దాని పోన్ ఆటో ఖర్చులు అని ఇస్తా, కానీ పిల్లని వచ్చి తీసుకుపోరా. అరే ఇంతకు ఎడున్నావురా నువ్వు? నా పిల్లని కూడా కిడ్నాప్ చేసిన సంబరంలో బారా రెస్టారెంట్ లో కూర్చొని తాగుతాను. ఇంద్రా ఈ కథ. అరే వాడి పిల్లని కిడ్నాప్ అయిందని మనం గన్నిసార్లు ఫోన్ చేసినా వాడు మంచిగా మందాకుండా బార్లు ఉన్నాడట. ఈ ఆఖరికి నువ్వన్న పోయి దింపిరా, పోరా. అపో ఏం బ్యారలు పట్టుకొస్తారా భయ్ వీళ్ళంతా. నీ అవ దసరాకి ఏం గిరాకు లేదంటే దీపావళి కూడా ఏం లేకపా. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile.